పిల్లలు బాగున్నారా? మీ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మనము ఒత్తుల గురించి నేర్చుకుందాం. సరేనా? ఒత్తుల గురించి తెలుసుకునే ముందు నేను మన ఒత్తుల యొక్క విశిష్టత గురించి చెబుతాను, వినండి. మన తెలుగు భాష పద సంపదను ఒత్తులు సుసంపన్నం చేశాయి కదా. అదేవిధంగా ఒత్తులను హత్తుకున్న అక్షరాలు ఒక కొత్త పదాన్ని పుట్టిస్తాయి. ఒత్తులుంటేనే ఆ ఒక్క పదానికి అర్థం అనేటువంటిది ఉంటుంది. హల్లు తల్లులకు పుట్టిన బిడ్డలు ఈ ఒత్తులు కదా. హల్లులకి ఒత్తులు చేరిస్తేనే కొత్త అక్షరాలు వస్తాయి, కొత్త పదాలు పుడతాయి. తల్లి పాదాలను చేరగానే పిల్లి మొగ్గలేస్తూ తమ ఆనందాన్ని నొక్కి పలికేలా చేస్తాయి ఈ ఒత్తులు. ఈ ఒత్తులను నేను ఈరోజు మీకు చెబుతాను. తావొత్తు, ధావొత్తు, దావొత్తు, ధావొత్తు, ఈ నాలుగు ఒత్తులకు సంబంధించినటువంటి ఒత్తులు, అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి పదాలు, ఆ పదాలతో కొన్ని చిన్న చిన్న వాక్యాలను మీకు ఈరోజు పరిచయం చేస్తాను. మీ అందరూ శ్రద్ధగా చూసి ఆనందించండి. తావొత్తుకు సంబంధించిన పదాలు: అత్త, నత్త, సుత్తి, కత్తెర, పత్తి, కత్తి, విత్తనం, అగరుబత్తి, ముత్తాత, ఉత్తరం, బత్తాయి, భక్తి, శక్తి, విస్తరి, చెత్త, గిత్త, మెత్త, పొగడ్త, భర్త, నర్తకి, ఇత్తడి, పుత్తడి, కస్తూరి, వస్తువు, చిత్తడి, రక్తం, సప్తమి, పుస్తెలు, ఆస్తి, ఎత్తు. తావొత్తు పదాలతో కొన్ని వాక్యాలు: అత్త ఉత్తరం చదివింది, పూల గుత్తులు కోసింది, అత్తరు సీసా తీసింది, కొత్త చీరకు పూసింది, బిత్తర చూపులు చూసింది. ఒత్తు తావొత్తుకు సంబంధించినటువంటి పదాలు: స్థాయి, వ్యవస్థ, గ్రామస్థుడు, తీర్థం, స్థలం, స్థిరం, స్థితి, స్థాపించు, అస్థిపంజరం, స్థూలము, కంఠస్థము, మధ్యస్థము. ఒత్తు తావొత్తుకు సంబంధించినటువంటి పదాలతో కొన్ని వాక్యాలు: పాఠశాలలో విద్యార్థులు ప్రార్థన చేశారు, గుడిలో తీర్థం ఇస్తారు, గ్రామస్థులంతా కలిసి ఊళ్ళోని వ్యర్థాలను తొలగించారు, అస్థిపంజరం చూసి రాజు భయపడ్డాడు. దావత్తుకు సంబంధించినటువంటి పదాలు: సద్ది, ముద్ద, అద్దం, మిద్దె, శుద్ద, రద్దీ, మద్ది చెట్టు, గద్దె, ఎద్దు, పొద్దు, రద్దు, పద్దు. దావత్తుకు సంబంధించినటువంటి పదాలతో వాక్యాలు: పెద్దత్త ముద్దుల కూతురు మిద్దె మీద మొద్దు నిద్దుర పోతుంది. మరొకటి: మద్దెల దరువుకు ఎద్దుల బండి హద్దులు దాటింది. ఒత్తు ధావత్తుకు సంబంధించినటువంటి పదాలు: బుద్ధి, శ్రద్ధ, అభివృద్ధి, వృద్ధాప్యం, ముగ్ధ, లబ్ధము, అర్ధభాగం, బద్ధకం, సందిగ్ధం, సన్నద్ధం, సిద్ధాంతం, యుద్ధం, పద్ధతి, బుద్ధుడు, విరుద్ధము. దావత్తు పదాలతో కొన్ని వాక్యాలు: ఉపాధ్యాయుడు విద్యాబుద్ధులు చెప్తారు, సుకన్యకు బద్ధకం ఎక్కువ, శ్రద్ధ మంచి అమ్మాయి,
రాజు బుద్ధి కుశలత గల అబ్బాయి.